వస్తాను. సాంబశివరావు ఏంటంటారు ఆ స్టేట్మెంట్ మీరు ఫాలో అయ్యే ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది అంటే మీకు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ప్రతి వ్యాఖ్య కానీ విమర్శ కానీ వీటన్నింటినీ టీడీపీ వాయిస్గా మీరు ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ దీని మీద లేఖ రాయడం కూడా అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది, అందుకే ఆయన పక్కన పెట్టారు. లాస్ట్ టైమే సోమ్ వీర్రాజ్ గారి పేరు బాగా వినపడింది, బట్ అప్పుడు ఎందుకో మళ్ళీ కన్నా గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మీరు వైసీపీ, ఏ రకంగా చూస్తోంది దీన్ని, సోమ్ వీర్రాజ్ గారి స్టేట్మెంట్స్ని కానీ లేకపోతే కొత్త అధ్యక్షుడి నియామకాన్ని కానీ ఏమంటారు? గుడ్ ఈవినింగ్ పవన్ గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. అది మాకు 2010లో మేము పార్టీ పెట్టామండి. 2011లో ఉప ఎన్నికలు జరిగితే, 21 ఉప ఎన్నికలు జరిగితే మేము 18 గెలిచామండి. మా పొలిటికల్ స్ట్రాటజీ స్ట్రెంగ్త్, మేము ఎప్పుడూ 41%కి ఓటు తగ్గల. మాకు బీజేపీ, తెలుగుదేశం, పవన్ 2014లో కలిసి ఉండా 1.26%తో మేము ఓటమి చెందాం. అందుకని బీజేపీ వ్యూహం, వాళ్ళ ఏ వ్యూహం అయినా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. జాతీయ పార్టీలు ఉన్నప్పుడు జాతీయ పార్టీని అణగదొక్కి జాతీయ పార్టీ రాగలుగుద్ది. ఇప్పుడు మా తమిళనాడు ఉంది సార్, తమిళనాడు వీళ్ళు ఎందుకు ఎంట్రీ కాలేకపోతున్నారు? ఇక్కడ తెలుగుదేశం వైసీపీ వెరీ స్ట్రాంగ్, కింద క్యాడర్కి వచ్చేప్పటికీ వాళ్ళల్లోనే ఊళ్ళలో ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళలోనే ఇక్కడ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక ఎంపీటీసీ కావాలంటే వాడు వైసీపీలోనూ తెలుగుదేశంలో ఉండాల్సిన పరిస్థితి. ఎన్ని పొలిటికల్ స్ట్రాటజీ, ఇప్పుడు పేపర్ చదివేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం అయ్యే పొలిటికల్ ఓట్లు అనుకుంటారు. ఒక నీకు ఒక పొలిటికల్ స్ట్రాటజీ చెప్తాం సార్, ఓట్లో 40-40% ఫిక్స్డ్గా ఉంటాయి రెండు పార్టీలకి. మీకు ఒక గత 10 ఎలక్షన్లు తీసుకోండి, 40-40%, మిగిలిన పార్టీలకి 10% ఉంటాయి. 10% నోటల ఓట్లు ఉంటారు. ఆ 10% నోటల ఓట్లు అనేక అంశాల్లో చివరి వారం రోజుల్లో డైవర్ట్ అవుతారు, అప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది. అంతే తప్ప అసలు వీళ్ళకి బునాది ఏదండి 2%, 3%? వీళ్ళు క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలిగా, సెమీఫైనల్ దాలాలి, క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలి. మేము ఓడిపోతామా, వాళ్ళు ఓడిపోతామనే స్థాయికి రావాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, వాళ్ళు 40% ఉన్నారు వాళ్ళు ఓటు బ్యాంకు. ఇంకా డ్రాప్ అయితే 4-5% డ్రాప్ అవుతారు. ఆ ఓట్లు మాకే, ఆ డ్రాప్ అయిన ఓట్లు మాకేస్తారు కానీ వాళ్ళకి ఎందుకు వేస్తారు? వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకుంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము అధికారంలోకి రాగలుగుతాం అనుకుంటే ఈ 4-5% ఓట్లు అట్టు వెళ్తారు సార్. ఇక ఓటర్ నాడి ఏంటంటే పొలిటికల్ ఎనలైజేషను, పొలిటికల్ అబ్జర్వేషను, మూడు రకాలు సార్ పొలిటికల్ ఎలక్షన్ మేనేజ్మెంట్, మూడు రకాలు ఉంటాయి సార్ ఓటర్కి. ఆ ఓటర్ ఈ 5% ఓటరు మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు చెప్పిన విషయాలు కరెక్టే. తెలుగు రాష్ట్రాల వరకు ప్రాంతీయ పార్టీల ఇది బాగానే ఉంది. కాకపోతే 2014 నుంచి మనం చూసుకుంటే మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ కానీ, మణిపూర్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక, గోవా ఇలాంటి చోట్ల అక్కడ ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది కదా. ఆ రకమైన ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ అవ్వదంటారు పవన్ గారు? వాళ్ళు ఎవరితో వాళ్ళు ఎవరితో పోట్లాడారు? జాతీయ పార్టీ ఇప్పుడు సిపిఎం అనేది జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీకి ఈ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉండదు. వాళ్ళు ఎక్కడైతే సిపిఎం రెండు రాష్ట్రాల్లో అక్కడ వ్యాక్యూమ్, పశ్చిమ బెంగాల్లో సిపిఎం క్యాప్చర్ చేశారు, త్రిపురలో సిపిఎం క్యాప్చర్ చేశారు, ఎందుకు తమిళనాడులో ఎంట్రీ కాలేకపోతున్నారు? అసలు ఓటర్ ఐడియాలజీ వేరండి. నేషనల్ పార్టీలో ఉండేవాళ్ళ ఓటర్ ఐడియాలజీ వేరు, ప్రాంతీయ పార్టీలో ఓటర్ ఉన్న ఐడియాలజీ వేరు. ఈ ఐడియాలజీని మారి ముందుకు రావటం అనేది జరిగేది కాదు. తమిళనాడులో ఎందుకు వీళ్ళ పార్టీ కూడా ఆఫీసులు మెయింటైన్ చేయలేకపోతున్నారు? చెప్పమనండి, చెప్పలేరు వాళ్ళు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అక్కడ బీజేపీ పార్టీ ముందు. అంటే మీరు అవన్నీ లాజికల్ గా మాట్లాడినా లెక్కలు మాట్లాడినా ఓకే, అది 100% కరెక్ట్. మీ దాంట్లో ఎలాంటి మనకి నాదే ఎలాంటి ఇది లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మీ పార్టీకి ఎలా అంటారు, అంటే మీ ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ ఇక్కడ కలుస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే మీ జోలికి రావట్లా, బట్ మీకు కూడా కావాల్సింది తెలుగుదేశం పార్టీ. కొంతవరకు అది డైల్యూట్ అయితే మీకు కూడా కొంచెం ఇష్టమైన అంశమే కదా అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు అట్ట వెళ్తారు అనుకుందాం. లేదు లేదండి, మాకు తెలుగుదేశం డైల్యూట్ అవ్వాలనే అంశం మాకు ప్రధాన అంశం కాదు సార్. మాకు ఓటర్ బ్యాంక్ పెరగాలి సార్. పార్టీలు డైల్యూట్ చేయటం ఏముంది? 4 ఇప్పుడు మా దగ్గర నుంచి 23 మంది ఎంపీలు తీసుకున్నారు సార్.
వాళ్ళ తెలుగు దేశమన్న మేమన్న ఓడిపోయామా మాకు వాటర్ బ్యాంక్ పెంచుకుంటాం మాకు 50 నుంచి 55% ఎట్ట పెరగాలని ఆలోచిస్తున్నాం తప్ప బీజేపీలో నలుగురు పోయారా తెలుగు దేశంలో ముగ్గురు వచ్చారా మాకెందుకు సార్ ఇల్లు మాకు వాటర్ పెరగాలి మీరు డైల్యూట్ చేయటువంటి పొలిటికల్ పార్టీని డైల్యూట్ చేయటం కాదు వాటర్ని డైల్యూట్ చేయగలగాలి వాటర్ డైల్యూట్ చేయాలంటే మనం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేసినప్పుడే వాడు మనకు ఉంటాడు కానీ నాయకులేం సార్ పిలితే వస్తారు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఓడిపోయారు 23 మందిలో 22 మంది ఓడిపోయారు లేదా అంటే కానీ మా స్ట్రాటజీలో నాయకులు బలమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ గుర్తు మీదైనా గెలిచే నాయకులు కొంతమంది ఉంటారు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళని తీసుకుందాం అనుకోండి మనం వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసినా ఆయన 2-3 పార్టీలు మారారు నియోజకవర్గాలు మారారు అయినా కూడా ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారు సో అలాంటి వాళ్ళని ఏమన్నా పుల్ చేసే ఆలోచనలో ఉందేమో ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక నాయకుడు వెళ్తే వాళ్ళు వెనక ఆటోమేటిక్గా క్యాడర్ కూడా వెళ్ళిపోతుందిగా మీకు ఒక చిన్న విషయం ప్రవీణ్ గారు ఇక్కడ పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో 6 సార్లు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ 83లో వాళ్ళ నా ఫాదర్ చనిపోయింది కానీ చెత్తన ఎమ్మెల్యే వాళ్ళు ఓటమి చెందల మొన్న ఓడిపోయారు అంటే మా ప్రభంజనం మా ఓట్ బ్యాంక్ యొక్క పరిస్థితి మా గంటా శ్రీనివాసరావు ఏమి ఆయన పెద్ద ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరికన్నా భూమా అఖిలప్రియ కన్నా ఏం కాదు ఆ భూమా వాళ్ళమ్మ అఖిలప్రియ పీఆర్పీలో గెలిచింది 2014లో గెలిచింది అన్నీ గెలిచింది ఓటమయ్యేటప్పుడు ఈ నాయకులకి ఓటరు నిలబట్టలేదు సార్ ఈ నాయకులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ ఐడియాలజీ వేరుగా ఉంది ఈ నాయకులు ఉంటారా లేదా మనకి ఏ పొలిటికల్ పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది అనేదే ఉండాలి సార్ ఓటరు ఎక్కడో 10% గెలవకుండా ఉంటారు ఎక్కడ ఇప్పుడు గంట టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా మీకు పెద్ద విషయం ఏం కాదని చెప్పదలుచుకున్నారు మీరు అంతే కదా మాకు మేము ఎట్ట ఓటర్ని క్యాప్చర్ చేయాలి పార్టీని క్యాప్చర్ చేయాలని మాకు ఐడియా లేదు సార్ ఓటర్ని క్యాప్చర్ చేయాలని మా నిరంతర ప్రక్రియ ఉంది మాకు తెలుగుదేశాన్ని క్యాప్చర్ చేసినా ఒకటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బీజేపీలో కలిసినా ఒకటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం కలిసినా ఒకటే వీళ్ళంతా 2014లో ముగ్గురు కలిసే ఉంటారు కదా సార్ వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు మాకు కొత్తగా ఇవాళ మాకు భయపడాల్సిన పనే ఉంది కలిసినా మోడీ గాల్లో 1.26%తో మేము గెలిచి ఓడిపోయి ఉన్నాం కదా ఇవాళ అసలుకి మొన్న మోడీ గాలి 304 సీట్లు ఉంది సార్ ఇక్కడ 1% ఓటు కూడా లేవు ఏంటి ట్రెండ్ ఏందో చెప్పండి వాళ్ళని ఈ అనలైజిస్టులు మొత్తం వారం రోజులు చదువుతున్నారు బీజేపీని తెలుగుదేశం లీడ్ చేస్తారని చంద్రబాబు నాయుడు బతికున్నంత వరకు పవన్ గారు చంద్రబాబు నాయుడు బతికున్నంత వరకు ఆయన ఏ పార్టీలో లీడ్ చేయడు బీజేపీ వాళ్ళ యొక్క ఆశ తప్ప ఇంకా ఎంత బాధలు పడ్డా ఇప్పుడు మేము ఉన్నాం సార్ మేము మమ్మల్ని జైల్లో పెట్టారు 23 మందిని కొన్నారు కాంగ్రెస్ పార్టీ మీట్ చేస్తా అన్నారు చేశామా చేయలేదు కదా రైట్ సార్ మాట్లాడు.